హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని అక్కడి నుండి ర్యాలీగా గాంధీ భవన్ బయలుదేరారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోపచరణ నడుమ ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి కార్యక్రమం నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ 9 టీవీ.